ప్రేమికులకు ఆహ్లాదాన్ని అందించి చల్లని గాలులతో మనసు నిండా ఆనందాన్ని నింపుతూ కొల్లేరులో సాగే పడవ ప్రయాణం మధురానుభూతిని నింపుతుంది. పడవలో ప్రయాణం చేస్తుంటే పక్షులు కిలకిలమంటూ ఆకాశంలో ఎగురుతుంటే తనివి తీరా వాటిని చూస్తూ కొల్లేరు అందాలు తిలకించాలనిపిస్తుంది. ఎంత దూరం ఎక్కడికి వెళ్ళినా పాయలు పాయలుగా విడివడిన కొల్లేరులో నీటి తరంగాలు సరిగమలు పలుకుతున్నట్లు అనుభూతిని నింపుతాయి. కొల్లేరు అందాలు ఒక్కసారైనా తిలకిద్దామని ఎందరో సరస్సులో పడవపై ప్రయాణం చేస్తుంటారు. పర్యాటకులను పరిశోధకులను కొల్లేరు అభయారణ్యం ఎంతగానో ఆకట్టుకుంటుంది. విదేశీ వలస పక్షుల ఆట విడుపునకు కొల్లేరు సరస్సు స్వాగతం పలుకుతుంది. పెద్దింట్లమ్మ సాక్షిగా వందల సంవత్సరాల నుండి కొల్లేరు సరస్సు ప్రకృతి ప్రేమికుల స్వర్గం. వేలాది మంది మత్స్యకారులు వేలాది మంది రైతులు కొల్లేరును నమ్మి జీవనం సాగిస్తున్నారు. కొల్లేరు సంపద వారి జీవన యానాన్ని ముందుకు నడిపిస్తుంది. అక్కడ సహజ సిద్ధంగా లభించే చేపలు ఉత్తర భారతదేశంలో పశ్చిమ బెంగాల్ దక్షిణ భారతదేశంలో చెన్నై వాసులకు ఎంతో ప్రీతిపాత్రం. ఆకివీడు రైల్వే స్టేషన్ నుండి ఇప్పటికీ చేపల ఎగుమతి సాగుతుంది. కొల్లేటి సరస్సులో పుట్టి పెరిగిన చేప తింటే అమృతాన్ని ఆస్వాదించినట్లే. అందుకే కొల్లేటి చేపలకు మంచి ఆదరణ. కృష్ణా గోదావరి డెల్టాల మధ్య వరద నుండి రైతాంగాన్ని గట్టెక్కించే బ్యాలెన్సింగ్ రిజర్వాయర్గా అన్నదాత సర్ అర్థర్ కాటన్ దీనిని పేర్కొన్నారు. సుమారు 54 టీఎంసీల నీటి సామర్థ్యం కలిగిన బ్యాలెన్సింగ్ రిజర్వాయర్పై ఒత్తిడి తగ్గించాలని ఎర్రకాలువ వరదను యనమదూరు డ్రైన్ ద్వారా ఉప్పు టేర్లకు మళ్లించారు. ప్రపంచంలో ఉన్న మంచినీటి సరస్సుల్లో కొల్లేరు సరస్సుదే అగ్రస్థానం. అంతటి వైభవం కనుమరుగైపోతుందని పర్యావరణ ప్రేమికులతో పాటు పాలకులు శృతి కలిపారు. పాలకులు చేపట్టిన కొల్లేరు ఆపరేషన్ ఆ ప్రాంత వాసుల గుండెల్లో అగ్నిజ్వాలలు రేపింది. ప్రభుత్వం చేపట్టిన చర్యల వలన కన్న తల్లి లాంటి సరస్సు నుండి తమను వేరు చేస్తారా అంటూ వారు పడుతున్న ఆవేదన అక్రందనలు అలకించేదెవరు? అక్కడ ప్రజలు మాత్రం ప్రాణం ఉండగా కొల్లేరును వదిలేది లేదంటున్నారు. నష్టపరిహారాలు ఓదార్పులు కాదు, తాత తండ్రుల వారసులుగా మా భూమిని మేమే సాగు చేసుకుంటామంటున్నారు. కిక్కిస కోసే స్వేచ్ఛ కూడా మాకు లేదా అని ప్రశ్నిస్తారు.